డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శ్రేణులందరూ కూడా ఘనమైనటువంటి నివాళిని ఆ మహానుభావునికి అందించడం జరిగింది. జయంతి రోజు, వర్ధంతి రోజు, రాజ్యాంగాన్ని ఆమోదించిన రోజు, ఇలా సంవత్సరంలో ఏ 2 రోజులు 3 రోజులు మాత్రమే ఆ మహానుభావునికి శ్రద్ధాంజలి ఘటించడం కానీ, జన్మదిన శుభాకాంక్షలు చెప్పడం కానీ, ఒక్క మాటలో చెప్పాలంటే స్మరించుకోవడం చాలా తక్కువైతుంది. 3 రోజులు కాదు, 365 రోజులు ఆ మహానుభావుని మనం స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. కారణం, ఈరోజు మనం జీవించే జీవన విధానం, భారతదేశం ఒక పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఇక్కడ ప్రజలే ప్రభువులై, ప్రజలే ప్రభువులు నిర్ణయించి వద్దనుకున్నప్పుడు తీసిపారేసే అధికారం కలిగి, వారి హక్కులు, వారి బాధ్యతలు ఏ విధంగా ఉండాలనో స్వేచ్ఛా వాయువులతో, స్వతంత్రమైనటువంటి భావాలతో, వాక్ స్వాతంత్రాన్ని కలిగి పరిపూర్ణమైనటువంటి ఆనందకరమైన జీవితాన్ని అనుభవించడానికి ప్రధానమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఈరోజు భారతదేశంలో మనందరం ఇంత సంతోషంగా జీవిస్తానంటే ఆ మహానుభావుని యొక్క చలివే. ప్రపంచంలో ఉండే ఎన్నో దేశాలను తిరిగి ఆయా దేశాల్లో ఉండే ప్రజాస్వామ్య విలువలను గుర్తించి, బాగులేని వాటిని వైదొలిగించి, బాగుండే వాటిని అన్నింటిని కూడా పరిగణలోకి తీసుకొని అన్నీ కలిపి సమకూర్పు చేసి, ఇదిగో భారతదేశంలో మన వాళ్ళు ఈ విధంగా జీవించాలి, ఇంత గొప్పగా స్వతంత్రులై జీవించాలి ఆనందంగా అని చెప్పి ఆయన నిర్దేశించినటువంటి ఒక మార్గమే రాజ్యాంగం. అందుకే 365 రోజులు మనం బిఆర్ అంబేద్కర్ గారిని మన హృదయాలలో స్మరించుకోవడం, నిలుపుకోవడం మన బాధ్యతగా భావిస్తూ, మరొక్కసారి ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా బిఆర్ అంబేద్కర్ గారి యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ సెలవు.